ప్రతి మనిషికి చరిత్ర. ఎవరికో చరిత్ర ఉందని హిట్లర్ చరిత్ర చదువుకుంటావు, పాపిస్టి చరిత్ర. సదాం హుస్సేన్ పాపిస్టి చరిత్ర, బిన్ లాడెన్ పాపిస్టి చరిత్ర, గాంధీ మహాత్ముడు వండర్ఫుల్ హిస్టరీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడు అంబేద్కర్, అమాయకులైన జనాన్ని, తొక్కబడుతున్న జనాన్ని పైకి లేపడానికి పుట్టిన కారణజన్ముడు. ఎందరో కారణజన్ములు ఉన్నారు, వాళ్ళలో కీర్తి ఎవరికి వచ్చింది? సమాజానికి సేవ చేసే కీర్తి. మదర్ తెరిస్సా పుట్టింది ఒక దేశం, వచ్చింది మరో దేశం. కలకత్తాలో కాళ్ళు పెట్టగానే కనిపించినటువంటి అడుక్కుతున్న వాళ్ళు, సమాజంలో త్రోసివేయబడిన వారు, ఈ దేశం పట్టించుకోలేని వారిని చేరదీసింది, ప్రపంచ దేశాలకు వెళ్ళింది, చెంగు పట్టింది, అడగడం మొదలుపెట్టింది, భారతదేశంలో నేను సేవ చేస్తున్నాను, కుష్ఠరోగుల మధ్య, అనాథుల మధ్య మీరేమైనా ఇవ్వగలరా అని విదేశాలకు వెళ్ళి అడుక్కొని తెచ్చిన డబ్బుతో అమాయకులైన కలకత్తాలో ఉన్న ప్రజలందరినీ కాపాడింది. కారణజన్మరాలు అందరూ మదర్ తెరిస్సాలా, అందరూ గాంధీ మహాత్ములా, అందరూ అంబేద్కర్లా నిజంగా ఉండగలిగితే అండి సమాజంలో ఈరోజు భారతదేశం ఇలా మన మధ్య ఈ కొట్లాటలు, ఈ యుద్ధాలు ఇవన్నీ జరిగేవి కావు కదా. కులాలు పేరిట, మతాలు పేరిట, వర్గాలు పేరిట, ప్రాంతీయం పట్ల మనల్ందరినీ విభజించి పాలన చేస్తున్న ఈ దేశం ఎటుపోతుంది? వాళ్ళకి మొదటి నుంచి ఈ రకమైనటువంటి కౌన్సిలింగ్ లేకపోవటం వల్ల వాళ్ళు తప్పు మార్గాన్ని అందరూ నడిచిపోతున్నారు, సమాజంలో జరుగుతున్న అన్యాయానికి బలైపోతున్నారు, సమాజంలో జరుగుతున్న అక్రమానికి ఆవేదంతో ఒక నక్సలిస్ట్గా, ఒక ఫ్యాక్షనిస్ట్గా, ఒక ఉగ్రవాద, ఒక టెర్రరిస్ట్గా మారిపోతున్నారు. అన్యాయం జరిగిందని ఎంతో మంది అడవులకు పారిపోయారు నక్సలైట్స్ కింద. అడవుల్లో ఉండి ఎవరిని చంపుతున్నారు? పోలీసులు చంపుతున్నారు. వాళ్ళేం చేశారు? కేవలం తమ కుటుంబ పోషణ కొరకే ఉద్యోగాలు పేరట పోలీసులుగా చేరి వాళ్ళని ఎదిరించడానికి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళు మృతదేహాలై పొట్టలాలు చుట్టినట్టుగా వాళ్ళ దేహాలు, మృతదేహాలు మన మధ్యకి వచ్చినప్పుడు న్యూస్లో మేము చూస్తుంటే మా హృదయం కరిగిపోతుందండి. అమాయకులు చచ్చిపోతున్నారు. ఎలా ఈ వ్యవస్థను ఎలా మార్చాలి మనం? యేసు బోధలు ప్రేమ. ప్రేమ ఒక్కటే ప్రపంచాన్ని జయించగలదు, ప్రేమ ఒక్కటే సమాజాన్ని మార్చగలదు, తుపాకీ కాదు. ఈ సమాజాన్ని బాగు చేయాలంటే మనిషి హిస్టరీ తెలియాలి. ఈ హిస్టరీని చూస్తే తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళం మనమంతా, తండ్రిలో నుంచి ఈ భూమి మీద ఉన్న శరీరాలు కలిగిన తండ్రుల్లోను ప్రవేశించి మనమంతా, ఆయా తండ్రులు గుండా ఆయా ప్రాంతాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా దేశాల్లో పుట్టుకు వచ్చిన జనం మనమంతా దేవుని పిల్లలం. ఎందుకు మనలో ఈ క్రోధాలు? ఎందుకు మనలో యుద్ధాలు? మా ఎందుకు మనలో మరణకాండ? ఒక అమెరికాకు చెప్పాం, ఒక ఇంగ్లండ్కి చెప్పాం, ఒక ఇరాన్కి చెప్పాం, ఒక ఇరాక్కి చెప్పాం, ఒక ఆస్ట్రేలియాకి చెప్పాం, ప్రపంచ దేశాల్లో ఎంతో మందికి పుస్తకాలు పంపుతున్నాం, మారండి. చంపుకుంటూ పోతే ఎవరుంటారు ఇక ఈ సమాజంలో? దేవుని పిల్లలారా, మీ జన్మ రహస్యం మీకు తెలిసింది. మీ తండ్రి మిమ్మల్ని ఎందుకు మీ తండ్రిలో నుంచి తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టి భూమి మీద జీవం కలిగిన ఒక ప్రతినిధిగాను నిలబెట్టాడే? నీ బ్రతుకు కాలం అంతా చూస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు అని. నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసి మరణం తర్వాత నిత్య జీవానికి వెళతావో, మరణం తర్వాత నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతావో? జడ్జిమెంట్ మీకే అప్పగిస్తున్నాను. మీ దేహాన్ని ఏం చేస్తారు? శాశ్వతమైనది మీ బ్రతుకు. మానవ దేహం అశాశ్వతమైనది, మీ ఆత్మ శాశ్వతమైనది. పరమాత్మ నుండి వచ్చినటువంటి వాళ్ళం మనం, జీవాత్మను మనం అంతా. శరీరానికి చావుంది, ఆత్మకు చావు లేదు. దేవుని ఆత్మ మనుషుల్లో, ఆదాములో ప్రవేశపెట్టిన ఆత్మ, ఆ ఆత్మే విభజనై 750 కోట్ల మందిగా ఈ తరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ ఆత్మ దానికి చావు లేదు. చావులేని ఆత్మను నిత్య జీవానికి పంపించి నిత్యము ఆనందంగా ఉంటావా? చావులేని ఆత్మను ఆరని అగ్నికి బలి చేసి చావు తర్వాత నిత్యము శాశ్వతంగా నరకం బాధలు అనుభవిస్తావా? డిసైడ్ యువర్ సెల్ఫ్.